ప్రవీణ్ టెక్టర్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి వివో Y58 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు భాయ్. వీడియో లాస్ట్ దాకా చిన్నగా ఉంటుంది, అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో భాయ్ ఇక్కడ కొన్ని హైలైట్స్ ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ యూనిక్నెస్ ఏంటంటే భాయ్, 6000 mAh బ్యాటరీ విత్ 44 అవర్స్ ఛార్జరు, 50 MP ఏ కెమెరా అనే చదువుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయని చెప్తే అంటారు. 4 ఇయర్స్ దాకా కూడా బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అనేసి అయితే మన వాళ్ళు ఎక్కువ ఇక్కడ మెయిన్ అదే ఎక్కువ మెన్షన్ అయితే చేస్తారన్నమాట మేము. అండ్ ఇక్కడ స్నాప్డ్రాగన్ వాళ్ళది Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, ఆక్టోకోరు అండ్ IP64 రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అని చెప్తే అంటారు. సో కెమెరా కలుస్తారు కదా, 50 MP మెయిన్ కెమెరా, 2 MP ఓకే కెమెరాతో పాటు కూడా వచ్చింది. కానీ ఆబ్వియస్గా పెద్దగా ఏం అనిపిస్తలేదు బై. అండ్ ఫంట చాయిస్ OS 14తో పాటు కూడా వస్తుంది, అండ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందనేసి అయితే. కానీ ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రమే 19,500 రూపాయలు ఉంది. సింగిల్ వేరియంట్ 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన పిక్ చూపించేసాను. స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నిన్నైతే ఏమంటారు డైవర్ట్ చేయను, కానీ పర్లేదు బై, ఓకే ఫోన్ అనిపిస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఎందుకు మంచి ఉంది స్పెక్స్ వీడియో చూసినాక ఫైనలైజ్ చేసా, మీరు ఫైనలైజ్ చేయండి అని చెప్తే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నా ఒపీనియన్లో మోస్ట్లీ నేనైతే ముందు చెప్తున్నా స్కిప్ చేయమనేసి అయితే నేను ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నా. ఈ 20,000 ఈ స్మార్ట్ ఫోన్ కంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు. ఇది నా ఒపీనియన్ అనమాట. పోయి నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ దాకా యువత విషయాలపై వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.